దారాగిరిగా పిఏ బేబీ కమ్ ఆన్ రండి 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 పాపా వచ్చేసారు ఏంటి పాప నిన్ను పిలిచారంట యా గిరి అక్క మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంట వచ్చాక కాల్ చేయమన్నారు నువ్వు సూపర్ పాప ఇప్పుడే మెక్కకి ఫోన్ చేయి ఓకే ఆ పాప అక్క స్పీక్ గిరి బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇద్దరికి కంగ్రాట్యులేషన్స్ దేనికమ్మా మన కొత్త కంపెనీ చైర్ పర్సన్ గా పిఏ బేబీ ఎండిగా నువ్వు రేపు నుంచి ఛార్జ్ తీసుకుంటున్నందుకు లైక్ థాంక్యూ మామ్ ఇట్స్ ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కంపెనీ డెవలప్‌మెంట్ కోసం మీకు ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ మనోహర్ గారిని పంపిస్తున్నాను ఆయన గురించి మీకు తెలియదు కొంచెం కోపిస్ట్ ఆయన హర్ట్ చేయకుండా కోఆపరేట్ చేయండి ఆయన ఏం చేసినా అది మన కంపెనీ డెవలప్‌మెంట్ కోసమేనని గుర్తుంచుకోండి అలాగే అమ్మా ఆల్ ది బెస్ట్ అంటే ఏంటి తింగరి మొత్తం వినేసావా సరే ఇప్పుడు ఏం చేస్తావ్ భారతీయ కాలమానం ప్రకారం జోసెఫ్ ఫిమెన్ చెప్పిన డైలాగే ఎన్నిసార్లు చెప్తావ్ అక్క ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది సో పని చూసుకో కమ్ ఆన్ బేబీ మో అండి పాప సార్ జిమ్మి లైకు మా బావ కంటే ఉంటే నేనే ఉండాలని నీకు ఆల్రెడీ చెప్పానా లేదా మరి అలాంటప్పుడు మాతో చీర పర్సన్ గా నన్ను కాకుండా నిన్ను ఉండమంటే పళ్ళు తీస్తే సరే అంటావంటే మర్యాదగా నీ లగేజ్ తీసుకుని ఇక్కడి నుంచి చూపి లేదంటే పోడ్చుకోవాలి చెప్తా చిదింటి అత్త కాల్ చేస్తుంది హలో నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను ఓ 5 నిమిషాలు తర్వాత ఫోన్ చేయండి కామ్రేడ్ షట్ అప్ ఇడియట్ మర్యాదగా పిఏ బేబీ నొదిలి ఈ విషయం ఇంట్లో వాళ్ళకే తెలియదు నీకు ఎలా తెలిసింది అదంతా నీ కనసు పిఏ బేబీ చైర్పర్సన్ గా ఉంటుంది దట్స్ ఆల్ కాదని ఎక్స్ట్రా చేస్తే యూసఫ్ కూడా పంపించేస్తా అది కాదండి ఫోన్ కట్ చేయకుండా ఒక నిమిషం నేను చెప్పేది వినండి అసలు నేను తిక్కలో ఉన్నాను తిక్కలో ఉన్నాను తిక్కలో ఉన్నాను మేడం ఆటో తెచ్చా అదిగో ఆటో కూడా వచ్చింది ఎందుకు నిన్ను యూసఫ్ కూడా తీసుకెళ్ళడానికి పోతుంటావా వెళ్తావా హత బ్లాక్ మెయిల్ చేసింది కాబట్టి బతుకుపోయావు వెళ్ళమా వెళ్ళిపో యూజ్లెస్ ఫెలో అలా వస్తే మేడం మళ్ళీ యాన్లైన్ గూఢ చర్య మొదలు పెట్టింది చిచ్చి ఇప్పుడు ఇప్పుడు చిలక గోరింకలా ఉంది చైర్పర్సన్ అండ్ ఎండీ లాగే కదా అక్క ఉండమని చెప్పింది పాపా 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 చిలక గోరింక అనేది డిజిగ్నేషన్ కాదు పాపా కాంప్లిమెంట్స్ బ్యూటిఫుల్ పేర్ అని అర్థం ఓ ఐ సీ చిదినమ్మ జీవితం దీనికి తెలుగు ఎప్పుడు అర్థం అవుతుందో ఎప్పుడు అర్థం కాదు తెలుసుకోలేక చస్తున్నా మా పర్మిషన్ లేకుండా మా రూమ్ లో ఏం సర్చ్ చేస్తున్నావు పాపా ఇది ఏదో నొక్కేయడానికి ప్లాన్ చేసింది పాపా అందుకే బ్యాగ్ కూడా తీసుకొచ్చా చితిన లగేజ్ బ్యాగ్ నేను జ్యూస్ కూడా వెళ్తున్నాను నా వస్తువులు ఇక్కడ ఉన్నాయేమోనని చెక్ చేయడానికి వచ్చాను ఏ మెంటల్ నీ వస్తువులు ఎక్కడ ఎందుకు ఉంటే నీ రూమ్ లో ఉంటాయి నా రూమ్ లో ఉండాల్సిన నువ్వు ఈ రూమ్ లో ఉండట్లేదా అలాగే నా రూమ్ లో ఉండాల్సిన వస్తువులు ఈ రూమ్ లో ఉన్నాయేమని చూడడానికి వచ్చాను దొరికింది పాపా ఈ తింగర్ది కావాలనే డ్రామాలు ఆడుతుంది ఇది చచ్చిన యూసఫ్ కూడా పోదు బాబుసు కావాలంటే మీరు నన్ను డ్రాప్ చేద్దరు రండి యూజ్లెస్ విమెన్ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా నువ్వే సింగిల్ గా ఇక్కడ నుంచి గెట్ అవుట్ సరే అయితే అందరూ వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి రాకపోతే రచ్చ రచ్చ చేస్తాను
నే ఇష్టం ఏదో చేసుకో ఐ డోంట్ కేర్ జియాస్ మీ మోహల మీద పోసినారరా మాట్లాడ్రి పాపా దీంతో మనకెందుకు సే తెంగరే నీ కావాల్సిన సెండ్ ఆఫ్ కదా ఇస్తాం పదా రా పాపా చీదిన అమ్మ జీవితం ఆఖరికి తెంగర దానికి కూడా భయపడాల్సి వస్తుంది చీటి బాబు సార్ అన్నారు సెండ్ ఆఫ్ చేసే వరకైనా సైలెంట్ గా ఉండు సరే పదండి పాపా ఇది యాసిడ్ కాదు వాటరే చేదినమ్మ జీవితం అనవసరంగా దడుచుకుని తెచ్చాం పదండి ఆగండి జై బాబుగా చివరిసారిగా అడుగుతున్నాను నాతో జ్యూసప్ గుడికి వస్తావా రావా లైక్ రాడు నాతో ఇక్కడే ఉంటాడు అవును సరే అయితే యూజెస్ ఫిమేల్ ఏం చేస్తున్నావ్ జే మోడీ గారు బాబు గారు తీసుకెళ్తేనే పవిత్రమైనమాట ఇది మా అత్తగారులు ఈ మట్టి నాకు చాలా పవిత్రమైంది అందుకే తీసుకెళ్తున్నా పాపా 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 ఇది చేసే మెంటల్ పనులు చూస్తే మనకు కూడా మెంటల్ వచ్చుద్ది చాలా థాంక్స్ బాబా ఎందుకో ఏదో చెప్పాలనిపించింది అంతే నాకెందుకో ఎక్కడో కుడుతుంది పాప ఆ తింగరదంతా సామాన్యంగా యూసఫ్ గూడాకి వెళ్ళదు మన హౌస్ ముందు ఉన్న సాయిల్ తీసుకెళ్ళింది కదా అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి పాపా 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 అది మన కోట్లు కొట్టేయడానికి ఉన్నని టెన్షన్ గా ఉంది పాప బాబు సార్ చెప్పింది కరెక్ట్ మనం వెళ్ళమన్నా వెళ్ళనిది అమ్మ బెదిరించిన పోనిది ఇప్పుడు తనంతటి తాను యూసఫ్ కూడా వెళ్ళిందంటే ఏదో ఉంది రియల్లీ లైక్ ఇప్పుడు వెస్ట్ ఫెలో గురించి థింక్ చేయడం వేస్ట్ ముందు మ్యామ్ చెప్పిన ఆ ట్రైనింగ్ ఆఫీసర్ మనోహర్ గారు ఎక్కడున్నారో చూడండి ఇందాకే ఫోన్ చేస్తే బయలుదేరుతున్నానని చెప్పాడు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో ఇతనే వాళ్ళు వెయిట్ చేస్తున్న ఆ ట్రైనింగ్ ఆఫీసర్ మనోహర్ గారు పాపం ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా ఉన్నారో నెక్స్ట్ సీన్ చూడండి మీకే తెలుస్తుంది పర్లేదులే దగ్గర దగ్గర మనోహర్ లాగే ఉన్నాను సార్ డబ్బులిస్తేనే పోదా ఇస్తాదే ఏంటి చూస్తున్నావు ఏం లేదు ఎంత అయింది 60 రూపాయలు వెళ్ళో చిల్లర లేదు మేడం సారీ సార్ చిల్లర లేదు పర్లేదు ఉంచుకో థ్యాంక్ యూ బామ్ము గెటప్ ఒకే కానీ వాయిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తున్నాను కాసుకొని వెల్కమ్ ఆఫీసర్ బ్రదర్ ఐఎమ్ పాపా అండ్ హిస్ మీ గురించి మేడం మొత్తం చెప్పారు అమ్మయ్యా గుర్తుపట్టలేదు బతికిపోయాను ప్లీజ్ టేక్ ఇట్ ఆగు పాపా బై బాబు నాకెందుకో మీ అక్క పంపిన ట్రైనింగ్ ఆఫీసర్ ఇతను కాదేమో అనిపిస్తుంది బామ్మ ఈ బాబు సార్ గుర్తుపట్టడా ఏంటి ఇప్పుడు ఎలా ఇప్పుడెందుకు సడన్ గా డౌట్ వచ్చింది ఏం లేదు పాపా ఆ వచ్చేవాడు ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పిందిగా మీ అక్క మరి అలాంటప్పుడు అతని ఏజ్ 45 to 50 ఉండాలి కదా కానీ ఇతనేమో పట్టుమని 25 కూడా నిండని కుర్రాళ్ళ ఉన్నాడు ఎందుకైనా మంచిది మీ అక్కకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో చచ్చా దొరికిపోతానేమో
బాబు సార్ మతుండే మాట్లాడుతున్నారా వాయిస్ కి ఎక్స్‌పీరియన్స్ కి సంబంధమే ఉందండి అలా అనుకుంటే ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కూడా పాతకేల కుర్రోడే అది తెలుసుకోండి యా గెరీ యు ఆర్ రైట్ థాంక్స్ బాబు వాట్ ద నాన్సెన్స్ యూజర్స్ ఆర్ యు టాకింగ్ షార్ట్ మ్యాన్ అంత చిన్న వయసులోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా పేరు తెచ్చుకున్న నేను ఏదో నందిని మేడం చెప్పారని మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తే నన్నే నన్నే ఇన్సల్ట్ చేస్తారా I'm hurt. I can't stay anymore. I can't stay. Yes, sir, please. Hello. Na jet inka runway lone unda? Very good. Ippude vastha. Officer brother, please wait. ETM. Officer brother ki sorry cheppo. Sorry officer. Bouquet iskondi. Mee chetulto oddu. Tana chetulto ipinchandi. Beautiful flowers. Eppudu beautiful ladies chetula meedigane iskovali. Thanks for your compliment. Beautiful. What? Adi. Flowers. Veedenti eppudu ammayilu chudnattu PA baby ni tega chusestradu. Aa padandi. Tiffin chesukuntu maatladukundam. Ha sure. Ha. Nando ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే నువ్వేంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నా లేపు అది ఇప్పటికే లెంగ్త్ లెక్కే చేస్తున్నా ఇంకా ఫుల్ సాంగ్ ప్లే చేయాలంటే కష్టం రండి టిఫిన్ చేద్దాం కమ్ బేబీ యా ష్యూర్ కమ్ ఆఫీసర్ గారు దోశ కూడా స్పూన్ ఫోర్క్ అవసరమా మిడిల్ క్లాస్ వాళ్ళలా చేత్తో తినడం నాకు అలవాట్లేదు మిడిల్ క్లాస్ అంటే గుర్తొచ్చింది యూసఫ్ కూడా పర్సన్ ఎవరో ఇక్కడ ఉండాలని మేడం చెప్పారు ఆ యూస్లెస్ ఫీమేల్ గురించి మీకు తెలుసా ఆఫీసర్ బ్రదర్ నందిని మేడం చెప్పారు అంటే తాకింది గిరి కాదన్నమాట ఇప్పుడు రచ్చ రచ్చ చేయదు కదా సారీ టిఫిన్ చేసిన వెంటనే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను లైక్ ఇందాక మీ బిహేవియర్ ఏం బాగాలేదు చేతి మనకు పడింది ఇంకాస్త వర్కౌట్ చేస్తే పూర్తిగా పడిపోతుంది ఓకే నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే ఓకే చూపించు ఓకే హేయ్ కమ్ ఆన్ కూర్చో గ్లాసెస్ చెప్తున్నప్పుడు అలా ఫ్రీగా మూవ్ అవ్వాలి
ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అక్క ఫోన్ చేసిందా? నో మా అమ్మ. అమ్మ చెప్పు. ఓ పెళ్లి 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 ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని. అమ్మాయి దొరికినట్టే, కాకపోతే సరే ఇంకో గంటలో చెప్తా సరేనా? సరే గాని నేను బుకాటి కార్ బుక్ చేయమన్నాను, చేసావా? నో, నా స్పీడ్కి ఆ కార్ అయితేనే సరిపోతుంది. ఏంటి ఆ కారుకు తగ్గ రోడ్లు లేవా? షిట్ షిట్ షిట్, మన దగ్గర అంత డబ్బుంది ఏం చేసుకుంటాం? ఆ రోడ్లేవో మనమే వేయించుకుందాం. ఎక్కడికి రా, వీడి బిహేవియర్ బాగాలేదని అమ్మకి ఫోన్ చేసి చెప్తా. ఆ పని చేయి వెళ్ళు. హలో అమ్మా, ఇక్కడ. అదే అమ్మా, అతని గురించి నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని అతను చెప్పేది ఫాలో అవ్వండి. ఏమన్నదిరా, వీడిని ఫాలో అవ్వండి. సరే సరే, ఇప్పుడే 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాను, వాళ్ళకి ఇచ్చేయి. ఇచ్చింది నిజంగానే నేను చెప్పిన దానికి పడిపోయినట్టుంది. వీడేంటి, పిఏ బేబీకి ఏదో సైగ చేస్తున్నాడు. అమ్మో, వీడు మామూలు లేడు, అమ్మాయిని ఇట్టే పడేసేలా ఉన్నాడు. మీ కొన్ని స్కిల్స్ నేర్పిస్తాను, కమ్ ఆన్. నో, అక్కర్లేదు, మాకు అన్ని తెలుసు, మేము నేర్పించుకోగలం. అంతగా కావాలనుకుంటే ఈ పిఏ బేబీకి నేర్పించుకోండి. ఫోన్ చేద్దామన్నా ఫోన్ లాగేసుకుంది. అప్పటికీ మేడం కోడలు నందిని గురించి చెప్తూనే ఉంది. తేల్చేస్తా. నీకు హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు. యాక్చువల్లీ నీ హెయిర్ స్టైల్ నీ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైల్ కి కెరీర్ కి సంబంధం ఏంటో? నీ పేరేంటన్నావు? గిరిధర్. వెరీ బ్యాడ్, చక్రధర్ అని మార్చుకో, పైకి వస్తా. ఎక్కడున్నాను? హెయిర్ స్టైల్. ఎక్స్క్యూజ్ మీ, వీడొచ్చాడండి, కొంత మునిగిందిగా, ఎలా మేనేజ్ చేయాలి? ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఆఫీసర్ బ్రదర్. ఈ బ్రదర్ ఎవరో మీకు తెలుసా? తెలుసు, వీడికి మెంటర్. ఇందాక నేను వస్తుంటే నేనే ఆఫీసర్ ని, ఒరిజినల్ ఆఫీసర్ ని అంటూ రోడ్ల మీద అడుక్కుతున్నాడు. ఏంటి మీది మీదకి వెళ్తున్నావు? వీళ్ళని రక్కేసి గీరేసి కొడుకేసి చంపేద్దాం. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అతను బయటికి పంపించు. మీకు విషయం చెప్పనా, వీడికో టాలెంట్ ఉంది, కనిపించిన ఫోన్ అల్లా నాది అంటాడు చూడు. అది నా ఫోను. చెప్పాను కదా, నా ఫోన్ పట్టుకుని వాడి ఫోన్ అంటున్నాడు. Yes officer, you are right. రైట్ అంటూ ఇక్కడ నిలబడతారేంటండి, వెళ్ళి పంపించండి. బాబు, అది నా ఫోన్. ప్రాబ్లమ్స్ లో మేము ఉన్నాం. నేను ఒరిజినల్ ఆఫీసర్ నండి. ఆఫీసర్ దయచేసి నా మాట వినండి. ఫోన్ అది నా ఫోన్ అండి. వెళ్ళు, నా మాట వినండి. నా బాబుకి మాట్లాడకు. దయచేసి నా మాట వినండి. అది నా ఫోన్ అండి. నేను నీలాంటి చార్మింగ్ గర్ల్ కి ఎన్నో విషయాలు చెప్పాలి, ముఖ్యంగా చెప్పండి. నీతో సింగిల్ గా చెప్పాలి, ఈ డర్టీ పీపుల్ కి దూరంగా వెళ్దాం. ఆ విషయం చెప్తే థ్రిల్ అవుతావు. అవునా? కమ్ ఆన్, కమ్ ఆన్. ఏంటండి, తీసుకో బ్లాంక్ చెక్, ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో. ఏ, ఎందుకు? బాబు, సంథింగ్ ఫిషీ బాబు. ఏ ఫిష్ పాపా, కొరమేనా బుజ్జా? సంథింగ్ రాంగ్ రాంగ్ అంటున్నాను.
ఎందుకంటే మన పెళ్ళయ్యాక వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు నీ పాకెట్ మనీ కోసం ప్లీజ్ నా కోసం తీసుకో. నేనంటే మీకెందుకింత ఇష్టం రాజా? ఆడవాళ్ళకి టీవీ సీరియల్స్ అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తారు? అదో బలహీనత, ఇది అంతే. నన్ను చూసింది ఇప్పుడేగా. ఓ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడకపోయినా మధ్యలో చూసినా నచ్చుద్ది. అదేలాగో ఇది అలాగే. ఈ సీరియల్ కూడా వింటరా చిచి, ఆ తింగరదున్నా బాగుండేది. అందుకే బంగారం, నేను చూడగానే ఫిక్స్ అయిపోయా. లైక్ ఏమని? 1000 కోట్ల ప్రాపర్టీకి నువ్వే సరైన బాస్ అని. ఇప్పుడు చెప్పు బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా? లైక్ మరి హీరో వాడుకు అమ్మకూచి, వాడంటే నాకు చాలా చిరాకు. కంగ్రాచులేషన్స్ బేబీ. యాక్చువల్లీ టాపిక్ మార్చుకోండి. కొడితే పోయి యోసంగూడలో పడతా, చెప్పేది విందులు. ఉసే తింగరి, యాక్చువల్లీ ఇది మా వదిన గారి పెట్టిన టెస్టే. గిరిగాడు పిఏతో ఇలా ప్రవర్తిస్తే మా గిరిగాడిని వదిలేసి యోసఫ్ కూడా వెళ్ళిపోతావో, లేకపోతే దాన్నే వెళ్ళగొడతావో చూద్దామని ఈ పిఏని తెచ్చింది. డబ్బు కంటే నేనే ఎక్కువ ప్రూవ్ చేసే దిల్లు. మొత్తానికి భలే ఐడియాస్ పంపించావే తింగరి. హా బాబా, నిన్న ఎపిసోడ్లో నీ సేఫ్టీ ఐడియాని చిక్కడ ఇంప్లిమెంట్ చేశాను బాబా, అందుకే కిందకి వెళ్ళేటప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాను. ఎనీహౌ, కమ్ లెట్ us all go celebrate. హలో, రేపటి నుంచి ఈ ఇంటికి నేనే బాస్ ని. కోడలు నందిని. షట్ అప్ ఇడియట్, వెళ్ళి వంట చేయి. ఆ